ద్రవిస్తాము. Thank you.
క్రీస్తునామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఘనమైన ఉత్సవం దివ్య సంస్కార ప్రథమం దేవుని అనుగ్రహ నిలయమైన వరాలు దివ్య సంస్కార భద్రమైన అభ్యంగం ఈ యొక్క దేవద్రవ్య అనుమానాలు నిండుగా దేవుని అనుగ్రహాలతో నింపాలని బిడ్డలను దీవించాలని ఇది మీ సంస్కారాలు గైకొని దేవుని స్వీకరించే భాగ్యం దేవునికి ఒక సైనికునిగా విశ్వాస సాక్ష్యానికి నిలయముగా నిలిచే బిడ్డలను తీర్చే గడియ ఈ శుభ గడియ మహాగడియ మహా ఘన శ్రీ శ్రీ రెవరెండ్ ఫాదర్ టి బాలరాజు కడప మేంద్రాస వికార్ జనరల్ మన ఆహ్వానాన్ని మన్నించి ఈ ఘనమైన పండుగకు మన బిడ్డలను దీవించడానికి ముఖ్యంగా ఈ దివ్య సంస్కారాలను అందించడానికి దేవునికి ప్రేమైన వారిగా మార్చడానికి మన మధ్య వచ్చిన గురువులకు ఇవి మా ఘన స్వాగత అందరూ గురువులకు ఆహ్వానంగా గురువు ఎన్నో ఈ మాసాలలో వివిధ పరిచయలు వారు ఎంతో నిష్ఠతోనో అలాగే సుదీర్ఘమైన కాలయవని మర్చిపోయి అన్ని ప్రదేశాలకు అన్ని ప్రాంతాలకు వెళ్ళచ్చు వివిధమైన ఈ పండుగలకు పాల్గొంటూ ఉన్న ఈ సందర్భంలో వారికి సమయం లేకపోయినా వారి యొక్క శిడ్యూల్ ప్రకారం అడిగిన వెంటనే కాదనక మన బిడ్డలను దీవించడానికి మన దగ్గర వచ్చినటువంటి గురువులు ప్రత్యేక విధంగా ఆహ్వానం పలికాం. అదేవిధంగా మన కోసము ప్రార్థన చేయమని కూడా అర్థిస్తున్నాం. ఈ గురువులు పూజలు ఈ ప్రత్యేకమైన తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రతిమాన ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థన చేస్తూ శ్రీమతి ప్రతిమారాజమ్మ దేవుడు పరలోక ప్రాప్తిని ఇహలోక యాత్ర నిమిషం ఆమెకు దేవుడి నిత్య నివాసాన్ని ప్రసాదించాలని పూజ చూడడానికి వింటు నిర్మల జ్యోతి మహాసన్ని వాయుసభ్యులు ఇల్లు ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు జరుపుకొని చుండగా దేవుడు దీవించాలని మంచి జ్ఞానం దయచేయాలి మంచి ఆరోగ్యం దయచేయాలి ప్రార్థన చేస్తూ పూజ కురువారికి బాలప్ప కుటుంబ సభ్యులు ముల్లపాటి ఆనందరావు కుటుంబ ప్రార్థన కొరకై ఇంట్లో చదువు కొరకై సాహిత్యం ఉద్యోగం కొరకై ప్రార్థన చేస్తుంది. ముఖ్యముగా ముల్లపాటి ఆనందరావు కుటుంబ సభ్యులు ప్రతిమా సాహస్ ప్రేమ పుట్టినరోజు జరుపుకొనిచుండగా దేవుడు ఆ బిడ్డను దేవుడు దీవించాలని ముఖ్యంగా ఈ పూజ దేవుని యొక్క ఫలితాలు ఆ బిడ్డగన్నట్టుగా రావాలని పూజ కోరువ ప్రతిమా రాజన్న ప్రేమ కుటుంబ సభ్యులు ఈ తరంలతో పాటు నూతనంగా స్వీకరించబోతున్నటువంటి దివ్య సంస్కారాలు దివ్య సందర్శాలు భద్రమైన అభ్యర్థం ఈ బిడ్డలను దేవుడు దీవించాలని ఈ ప్రత్యేకము ఘనమైన ఈ పండుగలో మనమందరం కూడా నా బిడ్డల కోసం ప్రార్థిస్తూ గురువరేయుడు మన కోసం ఏ గురువరి పూజను సమర్పించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పితా పుత్ర పవిత్ర పరమాత్మన మన నామే యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సమవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండును.
నందు బాల బాలికలు సదస్సును ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిందని మనందరికీ తెలుసు. మరి మన విచారణ సిస్టర్కు ఉపదేశించు దగ్గర తల్లిదండ్రుల సహకారంతో ఈ యొక్క వేడుకలు ఈ యొక్క క్యాంప్ గొప్పగా నిర్వహించాలని చెప్పేసి మేము తలంచుకున్నాం. మరి మన గీతాధిపతులు మహాకంట వహించిన శ్రీ గాలిపాడి నియంత్రణ వారు దానికి తెలియజేసిన ప్రతి విచారంలో గొప్పగా ఆ యొక్క సామర్థ్యం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఆహ్వానించారు దివ్య సంస్థానం దివ్య సంస్కారాలు తండ్రిగారు ఎంతో సంతోషించారు. నా యొక్క శుభాకాంక్షలు మరి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా బాలబాలికలకు అధ్యయనం వారికి శుభాకాంక్షలు చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నా యొక్క పూజను కూడా వారి ప్రత్యేక గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి తండ్రిగారు తెలియజేయమన్నారు. పోయిన ఆది వారం యేసు ప్రభుని పరమ పవిత్ర దివ్య సంప్రసాదం చేసుకుంటాం. శరీర ఈరోజు కొంతమంది చిన్న బిడ్డలు తమ జీవితంలో ప్రత్యేకముగా మొదటిసారి యేసు ప్రభుని శరీర రక్తములను దివ్య సంప్రసాదము స్వీకరించుకుంటారు. కొంతమంది పరిశుద్ధాత్మ వరము భద్రమైన దివ్య సంస్కారాన్ని స్వీకరించుకుంటారు. ఈ బిడ్డల కోసం ప్రత్యేక విధంగా ఈ పూజను ప్రారంభిస్తున్న దేవుడు మీరు దీవించి తన యొక్క కృపతో వరములతో ప్రశ్నాత్మకతో నింపి మంచి భవిష్యత్తును జ్ఞానము తెలివి దయచేయమని ప్రారంభిస్తాము. మీరు తల్లిదండ్రుల కోసం ప్రతి విధంగా ప్రారంభిస్తాము. మన విచారణల కోసం మరి సంఘ పెద్దల కోసం ప్రతి కుటుంబము ప్రతి వ్యక్తి కోసం వృద్ధులు నేను వెళ్ళడం ప్రతి వృద్ధులు విచారణలో ఉన్న ప్రతి కుటుంబం కోసం నేను పూజను సమర్పిస్తున్నాను. దేవుడిని దీవించాలి, నేను కోరికలు ఈ తరపులను నెరవేర్చాలి. ఈ పూజలో ప్రార్థించుకుందాం. ప్రసిద్ధమైన పూజావళిలో యోగ్యులుగా పాల్పొందడానికి మన యొక్క అయోగ్యతను పాపస్థితిని లోపాలను చేసుకుంటూ క్షమాపేక్షను వేడుకున్నాము.
మన పాపములను మన్నించి మనం నిత్య జీవం తీర్చుకున్నాక ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. Thank you.
సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ పవిత్రాత్మ మాపైకి దిగువచ్చి మాలో నెలకొని ఉండినట్లు చేయమని మేము ప్రార్థించుకున్నాము. తద్వారా మేము పవిత్రాత్మకు మహిమాయుతమైన ఆలయముగా రూపొందినట్లు కరుణించండి. నీవు ఎంతో దయతో చేసిన వాగ్దానాలను మా ఎదురు నెరవేర్చండి. మా ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రపంచమంతా చాటుకొని క్రీస్తులకు మేము సాక్షులుగా ఉండటం మా ఆత్మ బలము అనుగ్రహించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మా ప్రభువును ఈ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. తీసుకునే పిల్లలు స్ట్రైట్గా ఓకే ఎవరు కూర్చండి. ఇక్కడ ఎవరైనా ఉంటే తగ్గ కూర్చండి. దేశ సాధనం అద్భుతమైన కార్యక్రమం తీసుకునే వాళ్ళు ఓకే లైన్లో స్ట్రైట్గా కూర్చండి. మిగతా వాళ్ళ పిల్లలు తీస్తారనుకోండి. నీవేమో
ప్రభువా
మూడవ అధ్యాయము 20వ వాక్యం నుండి యేసు ఆ శిష్యులు ఇల్లు చేరగానే తిరిగి జనసమూహం కూడినందున భోజనం చేయటమే వారికి తెలియపడలేదు. ఆయన కుటుంబ సభాక్షణ విని ఆయన మచ్చరించని ప్రజల పలుకులు మన్నించలేను. ఆయన అసలు నుండి తీసుకుని వెళ్ళటకు వచ్చేది. ఎరుసలేముకు వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు వెలుచుకులు పట్టినదని విచారణ అధిపతి సహాయంగా ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి అప్పుడు ఆయన వాళ్ళను చేరదీర్చి ఉపమానములతో ఇట్లనే సైతాను సైతాయుడు వెళ్ళగొట్టడం ఒక రాజ్యం తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలవజాలు. కుటుంబం తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలవజాలు. అంటే సైతాను తనకు విరుద్ధంగా ప్రవర్తించిన చో సర్వనాశనము. ఎవడేని బలవంతుని మొదట బంధించదే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాన్యం దోచుకుంటారు. నిర్బంధించిన పిపంట కదా కొల్లగొట్టినది. మానవులు చేసిన ఏ పాపమైనా పలికిన ఏ దేవదోషమైనా క్షమింపబడను. కానీ పవిత్రాత్మకు వ్యతిరేకంగా దూషణము చేయవాడు క్షమింపబడడు. అటువాడు నిత్యము పాపి అయి ఉండను అని నేను మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అపవిత్రాత్మ ఆవరించిన వాడని వారు అనటు వలన యేసు ఈ విధముగా పలికెను. అప్పుడు ఆయన తల్లి సోదరులు వచ్చి విలుపల నుంచి ఆయనను పిలువ అంటే జన సమూహం ఆయన చుట్టూ కూర్చొని ఉండేను. నీ తల్లి సోదరులు మరి నీ సహోదరుల నుంచి విలుపల నీ కొరకు వేసుకున్నారు అని కొందరు చెప్పి అందుకు యేసు నా తల్లి ఎవరు నా సోదరి సోదరుడు ఎవరు అని తన చుట్టూనున్న జనులను చూచి ఇదిగో వీరే నా తల్లి నా సోదరుడు. ఏదైనా దేవుని యొక్క చిత్తము నెరవేర్చువాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. మన దేవుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ. మన దేవుడు ఒకే దేవుడు. ముగ్గురు వ్యక్తులున్నారని మనం ఉంటున్నాం. వారు అన్నింటిలో సమానులు. వారు మొదటి నుంచి ఉన్నవారు. వారు సృష్టించబడిన వారు కాదు. ప్రియమైన సహోదరి సహోదరా, మన దేవుడు సృష్టిని సృష్టిలో ఉన్న సర్వమును కలుగు చేశాడు అని చెప్పేసి మన పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆది కాలంలో చూసినట్లయితే దేవుడు ఈ యొక్క భూమిని ఆకాశము నీటిని ఈ యొక్క విశ్వంలో ఉన్న సర్వ ప్రాణులను పక్షులను పశువాలను అంటే కూడా కలుగు చేశాడు. మాట వలన అర్థమాట దేవుడు ఇప్పుడు మనల్ని పోలి ఉన్న ఒక మనిషిని తయారు చేస్తాము అని మనిషిని తయారు చేశాడన్నమాట. మిగతా ఉండాలి మనిషి ముందన్నింటినీ మాట వలన కలుగులు దాకా అని కలుగు చేశాడు. మనిషి దగ్గరకు వచ్చేందుకు నా రూపంలో ఇప్పుడు మనిషిని సృష్టిస్తారని చెప్పేసి ఒక మట్టి ముద్దలు తీసుకొని దానిలో తన శ్వాసను ఆ విధంగా ఆదాము ఏమలను దేవుడు కలుగు చేశాడు అని వాళ్ళు. మరి ఆటలో ఈ కలుగు చేసిన తర్వాత సృష్టిని మనుషులను దేవుడు వాటితో ఏదో వాళ్ళతో నడుస్తూ సంచరించేవాడు. దేవుడు ఇప్పుడు మనిషిని
తన పోలికగా సృష్టించడు కాబట్టి తనతోనే ఉండాలి, తనతోనే జీవించాలి అని ఆశించాడు. మనిషి మరణించాలి అని కోరుకునే దేవుడు నిరంతరం ఎల్లప్పుడూ తనకు వాసం చేయాలి. దేవుడు మనిషి ఆ విధంగా తయారు చేశాడు. కానీ మనిషి దేవుడి వ్యతిరేకంగా పాపం చేసి దైవ అంతస్తును దేవుడి బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని కోల్పోయాడు పాపం వలన, పిశాచు సోదర వలన. కానీ తండ్రి దేవుడు తన ప్రియమైన బిడ్డలు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి అందరితో వాళ్ళు వదిలిపెట్టాలి అనుకోలేదు, వదిలిపెట్టాలి అనుకోలేదు. ఈ త్రిభువనంలోని సుఖుడైన సర్వేశ్వరుడు రెండో వ్యక్తి ఇదిగో కాలం సమీపించినప్పుడు ఆయన వస్తాడు. లోక రక్షకుడు వచ్చి లోకాన్ని రక్షిస్తాడు, తిరుగా దైవత్వాన్ని మానవులకు అనుభవిస్తాడు అంటారు. కానీ ప్రభువు యెహోవాదేవుడు తన బిడ్డలు ఇప్పుడు కాచి కాపాడుతూనే ఉన్నాడు. ఇజ్రాయేలీల చరిత్రను చూసినట్లయితే ఎన్నో విధాలుగా ప్రభు వారిని కాపాడుతూ నడిపిస్తున్నారు. ప్రజలకు మేము దేవుని ప్రజలను దేవుని సంతతి అని చెప్పుకునే వాళ్ళు అంత పాపం దేవుని లెక్క చేయకుండా ఇష్టానుగా జీవించారు. వాళ్ళకి ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో, ఆపద వచ్చినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేవాళ్ళు. మన దేవుడు కరుణ గల దేవుడు కాబట్టి మన్నిస్తూ వచ్చాడు. పూర్వం ప్రవక్తలను పంపాడు, ఇదిగో తన ప్రజలు తప్పుదారిని వచ్చినప్పుడు వారు సక్రమంగా నడిపించండి, మరి దేవుడి యొక్క అనుగ్రహాలను వారిని చూపించడానికి ప్రవక్తలను యాజకులను గురువులను పంపుతూ వారిని నడిపిస్తూ వచ్చాడు. ఎబ్రీ వ్రాసిన గ్రంథంలో మనం విన్నట్టుగా గతంలో దేవుడు పెక్కు విధముగా మనతో మాట్లాడాడు. కాలం సమీపించినప్పుడు తన ఏదైనా కుమారుని ఈ లోకానికి పంపాలి అని చెప్పేసి వాక్యం. అదే విధంగా యోహాన్ సువార్త మొదట్లో ఆదిలో వాక్యం ఉండేను, ఆ వాక్యం దేవుడై ఉండేను, ఆ వాక్యం మానవుడై మన మధ్య తెలసెను. కనుక సుప్రీం సర్వేశ్వరుడు మనిషి అవతారం ఎత్తి మానవులే తయారయ్యారంట. ఎందుకు? మొదట్లో పాపం వలన, పిశాచం వలన దైవత్వాన్ని దేవుని బిడ్డగా ఉండే భాగ్యాన్ని కోల్పోయాను కాబట్టి దేవుడే దిగొచ్చాడు. మనకు దైవత్వాన్ని దేవుని బిడ్డలయ్యే భాగ్యాన్ని మనలో అన్నీ అనుభవించాలి. మూడవ అధ్యాయంలో 14-15 జీవించే దేవాన స్వార్థ దేవుడు ఈ లోకం ఎంతగానో ప్రేమించాడు. దానికి ఏకైక కుమారుని ఈ లోకానికి పంపాడు. ఎందుకు పంపాడు? ఈ లోకం శిక్షించబడాలని కాదు, ఖండించబడాలని కాదు, రక్షించబడాలని వచ్చాడు. కనకా భోజన సమయంలో యేసు ప్రభు తన యొక్క శిష్యులతో విందును ఆరాధించాడు. ఆ విందును ఆరాధించాడు. అప్పుడు ఆయన చేస్తూ, ఇదిగో ఒక రెండు తీసుకొని ఇది నా శరీరము, మీరు దీన్ని భుజించండి, పాలను తీసుకుని రాక్షసంతో నేను పాపం తీసుకుని ఇది నా యొక్క రక్తము, దీని పాలను చేయండి అన్నాడు. ఇది మీరు నిరంతరము చేయవలన మరుసటి రోజు కలుపులో మానవాళి రక్షణ కోసము ఆ శిలువను యేసు ప్రభు తనను తాను మన కోసము బలిగా సమర్పించుకున్నాడు. రేపు జరగబోయే ముందుగానే తన యొక్క శిష్యులకు అపోస్తలు విశ్వసించాడు. ఇది విధంగా నేను నన్ను నేను మీ కోసం సమర్పించుకుంటున్నాను, ఇక మీద మీరు దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి, మీరు చేసినప్పుడల్లా నేను సాక్షాత్తు నన్ను నేను అక్కడ ప్రదర్శించుకుంటాను, ప్రతిష్ఠించుకుంటున్నానని యేసుప్రభు చెప్పాడు. దీని ద్వారా రక్షించబడాలని, లోకం రక్షించబడాలని దేవుడే మనుషులై దేవుడు తన
ప్రార్థించాలి. పునీత పౌరులు అంటారు, యేసు ప్రభు దేవుడు మనల్ని జ్ఞానస్నానం పొందిన ప్రతి బిడ్డను కూడా తన రక్తాన్ని వెలగట్టి కొన్నాడు. కాబట్టి మీద మీరు నేను ఆ దేవునికి సొంతం, దేవునికి సొంతం. ఈ విధంగా రక్తాన్ని చిందించి ప్రభు మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాడు, రక్షణను ప్రసాదిస్తున్నాడు, దేవుని బిడ్డలే భాగ్యాన్ని తిరిగి మనం ప్రసాదిస్తున్నాడు. ఇలా ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్టుకు బానిసలుగా పంపబడ్డారు, ఐగుప్తు దేశానికి. అక్కడ దేవుని ప్రజలు రకరకాలుగా హింసించబడ్డారు, బాధలు పడ్డారు. అప్పుడు మోషే ప్రవక్త దేవుని మొరపెట్టుకున్నాడు, ఇదిగో తండ్రి, ఇదిగో ఈ బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారు, బాధపడుతున్నాడు. ఆ పర్వతరాజు రోజు రోజుకు కఠినాత్మై ఈ యొక్క బిడ్డలను రకరకాల హింసలు గురి చేస్తున్నాడని. అప్పుడు ఆయన పురపాలు నేర్చుకుంటాడని రకరకాల దేవుళ్ళు పది దేవుళ్ళు పంపాడు. తొమ్మిది పంపాడు ముందు ఆయనలో మార్పు లేదు. తర్వాత దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు ఒక పని చేయండి, మీ ప్రతి కుటుంబం కూడా ఒక బలిని మీరు అర్పించాలి. ఒక జంతువు మీ సోమతను బట్టి ఒక జంతువును గొర్రె పిల్లన మేక పిల్లన ఈ విధంగా మీరు బలి చేసుకొని దాన్ని వధించి మీ యొక్క పొరుగుకు ఆ రక్తాన్ని పూయండి అన్నారు. రక్తాన్ని పూసుకొని మీ పొరుగుకు అర్ధరాత్రిలో నేను ఆ మీ ఇళ్ళ నుంచి నేను అక్కడ నడుస్తాను, మీ ఇల్లు దాటిపోతాను. అప్పుడు ఎక్కడైతే ఆ యొక్క రక్తం ముద్రలు ఉన్నాయో మీరు నా బిడ్డలు నా బాధ చెప్పేసి మిమ్మల్ని శిక్షించకుండా నేను ఆ ఇల్లు దాటిపోతాను. ఆ విధంగా దానివల్ల నేను రక్షించబడతాను. ఎవరైతే ఆ యొక్క రక్తం ముద్రలు కలిగి ఉండలేదో వాళ్ళు చనిపోతారు అని చెప్పేసి నేను ఆడవాళ్ళుగా పుట్టిన నియమించాను. ఈ విధంగా మోషే ప్రవక్త ప్రజలు ఇశ్రాయేలును తెలియజేశాడు. ఈ విధంగా మీరు చేయండి, దేవుడు ఈరోజు నడుస్తున్నాడు మన వీధి గుండా, ఇట్లా దాటుకుంటున్నాడు. అది వాళ్ళు చేశారు. ఇది ఐగుప్తీయులకు తెలియదు, వారు ఎలాగైనా హ్యాపీగా నిద్రపోతున్నారు. ఏదో వచ్చినప్పుడు దేవుడు దేవుడు దాటిపోయినప్పుడు ఎక్కడైతే రక్తపు ముద్ర ఉందో ఆయన ఇంటికి దాటిపోయారు. ఎక్కడైతే లేదో ఈ యొక్క ఐగుప్తీయుల ఇంట్లో తులిచూరు ప్రథమ బిడ్డ చనిపోయారు, చివరి పర్వతరాజు కుమారుడు కూడా చనిపోయారు. ఈ విధముగా దేవుడు వారిని తన ప్రజలు రక్షించారు. దీన్ని పాస్కా పండుగ, పాస్ ఓవర్ అని చెప్పేసి ప్రతి సంవత్సరము ఇజ్రాయేలీ ప్రజలు చేసుకుంటారు. ఇజ్రాయేలీ ప్రజలు చేసుకోవాలని ప్రభువు చెప్పాడు. వాళ్ళ తన తల్లిదండ్రులు తమ బిడ్డలకు తమ చెప్పుకుంటూ యూదులు ఈ పండుగను చేసుకుంటారు. ఈ యొక్క రక్తం ద్వారా దేవుడు వారిని రక్షించారు, ఈ బలి ద్వారా వాళ్ళు రక్షించారు. ఇదే పండుగను పెద్ద శాస్త్రాల రోజున యేసు ప్రభు తన శిష్యులతో చేసుకుంటున్నాడు. పాస్కా పండుగ ఆ పండుగలో ఇదిగో నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను అని చెప్తున్నాను. యేసు ప్రభు మొదటి పట్టణంలో ఆ విధంగా ఎందుకు జరిగింది, దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ప్రవక్తలు యాజకులు ప్రతి సంవత్సరం బలి అర్పించేవాళ్ళు. రక్త బలిని జంతు బలిని తమ పాపముల కోసము తమ ప్రజల పాపముల కోసము బలి అర్పించేవారు. నూతన నిబంధనలు యేసు ప్రభు జంతువులో మేక పిల్లలో గొర్రె పిల్లలో స్వయంగా తనను తాను బలిగా సమర్పించుకున్నాడు, తన రక్తాన్ని చిందించాడు, ఈ విధంగా మానవాన్ని రక్షించాడు అని చెప్పేసి మనం నమ్ముతున్నాం. యేసు ప్రభు బలి తర్వాత క్రైస్తవంలో మన విశ్వాసం ఎలాంటి రక్త బలి అనేది లేదు. గతంలో ఉన్నవారికి అపూర్ణ వారికి మనకు రాబో తరాలు అన్నింటి కలిపి ఒకే ఒక బలికి యేసు ప్రభు తన శరీర రక్తములను చెల్లించారు. ఆ ప్రభు
దివ్య ప్రసాదం ద్వారా, దివ్య బలి పూజ ద్వారా మనలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది యథార్థము, ఇది వాస్తవము, ఇది సత్యము. ఏదో ఒక గురువుగా ఎన్నో చోట్ల అద్భుతాలు జరుగుతున్నాయి. దివ్య ప్రసాదం ద్వారా ఎన్నో మహిళలు జరుగుతున్నాయి. సాక్షాత్తు దేవి కొన్ని చోట్ల అద్భుతాలు జరుగుతున్నాయి. గురువు అసలు బయటప్పుడు దాని నుంచి రక్తం కాదు. ఈ మధ్య కొన్ని వారాల కింద మన యొక్క అమెరికాలో రామాపురం విచారంలో పోల్చిన పంట కింద ఒక అద్భుతం జరిగిందని మీరు ఒకసారి తెలిసి ఉండొచ్చు. దివ్య ప్రసాదంలో నుంచి రక్తం కాదు, రక్తం కాలింది. ఆరోగ్యం చూస్తుండగా పెద్ద పెద్దఅప్పం నుంచి రక్తం కాలింది. మరి చిన్న అప్పాల మనసులో ఉన్న అప్పాల నుంచి ఆ యొక్క సప్రసాదం నుంచి రక్తం వెలువడింది. మరి దేవుడి సంకేతం మనకు తెలియదు, అది ఏ సంకేతమో. కానీ ఇది వాస్తవం, సప్రసాదము నుంచి రక్తం కారణం. ఈ యొక్క సప్రసాదాన్ని నేను ఇంకా ఇద్దరు గురువులు రామాపురం విచారకులు ఫాదర్ జాన్సన్ చెప్పారు. కళ ఆరోగ్య విచారకులు ఫాదర్ ఎన్ని ప్రసాదాలు రావు. మేము ముగ్గురు కలిసి ల్యాబ్ తీసుకుపోయాం కడపలో. ఫాతిమా మెడికల్ కాలేజ్ తీసుకుపోయాను సప్రసాదాన్ని. తీసుకుపోయి అక్కడ డాక్టర్లు ఇచ్చాం. డాక్టర్కి ఇలా జరిగిందని వెళ్ళి చూడండి ఇది రక్తమా కాదా అని వాళ్ళు ల్యాబ్లో టెస్ట్ చేశారు. మామూలు టెస్ట్ చేసి అక్కడ డాక్టర్లు ఉన్నారు. సార్ ఇది 100% రక్తము అన్నారు. 100% ఈ యొక్క వస్తువు, ఈ యొక్క ఇది తెచ్చిన వీటిలో రక్తం ఉంది అని చెప్పారు. కావున ప్రియమైన సహోదర సహోదరా, దేవునికి సాధ్యం కానీ అని లేదు. సాక్షాత్తు ఆ చిన్న అప్పంలో ప్రభు తనను తాను ప్రతిష్ఠించుకుంటాడు, తనను తాను అక్కడ మనకు సమర్పించుకున్నాడు. ఇదే కాకుండా చరిత్ర ఎన్నో చోట్ల కొన్ని చోట్ల ఒక అప్పము నూనెపెట్టినప్పుడు అది మాంసం ముద్దగా తయారైంది. ఇది మూర్ఖుల్లో చూడొచ్చు. దివ్య ప్రసాద అద్భుతం ఏంటి, చాలా చోట్ల ఎన్నో నేతలు జరిగాయి. శ్రీశ చరిత్ర చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ దివ్య ప్రసాదం అనేది స్వయం యేసు ప్రభువు. మనము దివ్య సంస్కారంలో కొనుక్కున్నాము. దివ్య బలి పూజలో ప్రతి దివ్య బలి పూజను మనము భక్తి శ్రద్ధలకు విశ్వాసంతో జరుపుకోవాలి. ప్రతిరోజు అదే మనకు చూస్తాక అదే విధంగా అప్పుడు కనిపించుకున్నానే అది శక్తితో మహిమతో ఇది ఉంది. ఇది విశ్వాసం అవసరం. విశ్వాసంతో చూడాలి, నమ్మకంతో చూడాలి. పునీత మదర్ తెలిసే ఆమె చూసి సాదాశివ మనిషి, తొట్టి మనిషి, అందరికీ కాదు. ఆమె ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చేయగలిగింది, ప్రపంచ దృష్టిని ఆకర్షించింది, ఎంతో గొప్ప సేవ చేసింది. మానవ సేవే మానవ సేవ అని అటువంటి గొప్ప సేవ చేసింది ఆమె. పుష్కరాలు రకరకాల జబ్బులతో ఉన్న ఈ విధంగా చేతికి తీసుకుని ఉంచగలిగింది. ఆమె ఇంటర్వ్యూ చేసే వాళ్ళు మీరు చూసినా అసహ్యంగా ఇటువంటి పరిస్థితి ఒకటి వీధులలో ఈ శ్రమలో జరుగుతున్నారు, ఈ బిడ్డలు జీవిస్తున్నారు, మీకు ఇంతటి గొప్ప శక్తి ఎలా వచ్చింది, ఇటువంటి గొప్ప పనులు ఏ విధంగా చేయగలిగారు, చేయగలుగుతున్నారన్నప్పుడు ఆ మండలి అంటారు నేను దివ్య ప్రసాద మనస్సు ముందు ప్రతిరోజు కూర్చొని చాలాసేపు ప్రార్థన చేస్తాను. నా యొక్క శక్తి అంతా ఆ దివ్య ప్రసాద ఎందరో గొప్ప గొప్ప పనులు చేశారు. ఇంతటి శక్తిని మీరు ఎలా పొందుతున్నారు అన్నప్పుడు మేము ప్రతిరోజు మీరందరూ దివ్య ప్రసాద మనసు ముందు ప్రార్థన చేస్తాం. మా శక్తి, మా పనులు మేము చేసి ఇవన్నీ కూడా మా దివ్య ప్రసాద ప్రభువే అనుగ్రహిస్తున్నాడు అని చెప్పారు. కాబట్టి దివ్య బలి పూజ అంత గొప్పది, అంత విశిష్టమైనది. దేవతల పూజ పాల్గొనడానికి మనం ఎంతో ఆరాటపడాలి, ఆశపడాలి. పద్యలు రావడము, ముఖాలు పరివేదన కావడము, మొదటి నుంచి దేవతల పూజ పాల్గొనండి. దేవుని పక్కసారి చూడండి. వీరుల కూడా మీరు దేవుల పూజ పాల్గొనండి. ముఖ్యంగా ఆదివారం పండుగ రోజున మీ పనులు రోజు కానీ దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా బొడ్డి చేతులకు వెళ్ళరు, బొడ్డి చేతులకు వెళ్ళరు. కాబట్టి ఈ యొక్క దివ్య ప్రసాదం, ఈ ప్రభువు ఈనాడు మన
విచారణ కొంతమంది మీ బిడ్డలు స్వీకరించుకుంటున్నారు. స్వయంగా సాక్షాత్తు దేవుడు ఆ యొక్క కృపంలోని రెండవ వ్యక్తి యేసు ప్రభు ఈ బిడ్డలకి మొదటగా ప్రవేశిస్తున్నారు తమ యొక్క శరీరంలోకి, తమ జీవితంలోకి. ఈ బిడ్డలు దేవునికి శక్తితో నింపబడాలి, మహిమతో నింపబడాలి. వీరు రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా ఆనందించాలని చేసి ప్రార్థిస్తారు. ఇంకా మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు యేసు ప్రభు తమ యొక్క మరణము శ్రమలు మార్పు ముందుగా అపోస్తలు అంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళే సమయము అసమయమైనది. ఆయన పూర్వం ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన సమయము ఆయన స్థలానికి వెళ్తున్నాను, కానీ నేను నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీకు ఆనందకరంగా పొందుతాను. ఆయనే పరిశుద్ధాత్మ, ఆత్మస్వరూపి, సత్యస్వరూపి. ఆయన చెప్పుడు నేను మీకు బోధించేవన్నీ కూడా మీకు బోధి చేస్తున్నాను. ఆయన జ్ఞానము ఆయన శక్తి పొందుతుంది. ఆయన చెప్పుడు మీరు అన్నీ చేస్తారు, చూపిస్తారు, నడిపిస్తారు. మీరు అపోస్తలుంటారు, మీరు ఈ భయపడకూడదు. ఏమి మాట్లాడాలా, ఏమి చెప్పాలా, ఏమి చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మీపై ఏమి చేసినప్పుడు అన్నీ మీకు అనుమతించబడను. గంభీర సన్నంశుడు మరింత వచ్చి చెప్తాను, ఇదిగో నువ్వు ఒక బిడ్డను కంటున్నావు, ఆయన యేసు అని పేరు పెట్టుకున్నప్పుడు ఆ నాకు మానవుడితో సంబంధం లేదు కదా, ఇది ఎలా సాధ్యమన్నది. అప్పుడు ఇదిగో నీవు పొందబోయే బిడ్డ మానవ శక్తితో వచ్చేది కాదు, మానవశక్తి కాదు, ఆయన మహోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు, ఆయన ఇమ్మాను దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నీ పై నేను చేయను, దేవుడే నీ వేరు వస్తున్నాడు, దేవుని శక్తి నీకు ఆవర్తించను. కాబట్టి ఆయన దేవుని బిడ్డ, ఆ పరిశుద్ధాత్మను ప్రభు తన యొక్క బిడ్డలకు, తన యొక్క శిష్యులకు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నారు. మీరు పెద్ద కోసం రోజుల నుండి మనం చేస్తున్నాం. యేసు ప్రభు తన యొక్క శిష్యులతో అపోస్తలుడు ఉండి జీవించాక మరణించాలంటే ఇదిగో పరిశుద్ధాత్మ మీ పై ప్రేమించి ఉండండి, ఆ తర్వాత మీ నిర్ణయిస్తా ప్రపంచ నలుమూలలు వెళ్ళి ఈ యొక్క సత్య సువార్తను ప్రకటించండి, మీరు చూసిన దాన్ని ప్రకటించండి, తెలియచేయండి అని చెప్పాను. పరిశుద్ధాత్మ నేను వారి మీద వచ్చినప్పుడు వారు ఎడలే శక్తిని పొందారు. ఆ శక్తితో వాళ్ళు మానవుడు సాధించాలని గొప్ప పనులు చేశారు. ఆ రోజు పెద్ద పండుగ వాళ్ళు వాటిని కోరుస్తుండగా అగ్ని నాలుగల రూపంలో అక్కడ ఏం చేసి ఉంది, దేవుడు వారి మీద ప్రవేశించాడని వాక్యంలో చెప్పబడింది. అప్పుడు రకరకాల భాషలు మాట్లాడుతున్నారట, అందరూ అన్ని భాషలు అర్థం చేసుకున్నారు. అనగా మరొకసారి దేవుడికి సాధ్యం కాదు, ఏమీ లేదు. మరి ఆయన 11-12 మంది అపోస్తలు ఈరోజు ప్రపంచాన్ని అంతా కూడా ఇదిగో యేసు రక్షకుడు, యేసు నిజమైన దేవుడు అని వ్యాప్తి చేశారు. అలనాడు స్కూటర్లు లేవు, సైకిల్ లేవు, కార్లు లేవు, రైలు లేవు, విమానాలు లేవు, ఖాళీ పాటన పడవలలో గుర్రాల మీద గాడుల మీద వెళ్ళి వారి సత్య స్వార్థను ప్రపంచానికి చాటారు. యేసు ప్రభు పేరు ఎన్నో అద్భుతాలు చేశారు, గొప్ప గొప్ప కార్యములు చేశారు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి ఎందు ఉండి వారితో నడిపించారు. ఈ విధంగా మన దేవుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విశ్వము ఎప్పుడు కూడా ఒక రూపు మొదటగా ఆదిలో సృష్టిని కలుగు చేసినప్పుడు తండ్రి దేవుడు తోడుగా ఉండి నడిచాడు. మరి కాలం సమీపించిన రెండవ వ్యక్తి సుదూరైన సర్వేశ్వరి లోకం వచ్చి మనవరే జీవించాడు, మనవంతి తెలిసాడు. తర్వాత ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, శ్రీశను నడిపిస్తున్నాడు, మన కుటుంబాలను, మన సంఘాలను నడిపిస్తున్నాడు. మరి మనల్ని మనము ఆ దేవుడికి సమర్పించుకొని మనం జీవించినట్లయితే మన కుటుంబంలో శాంతి, సమాధానం, ప్రేమ, విశ్వాసం,
మీకు కావలసినన్నీ కూడా లభిస్తాయి. మరి ఈరోజు ఈ యొక్క బిడ్డలు మొదటిసారి పరిశుద్ధాత్మ శక్తిని ఈ యొక్క భద్రమైన పిల్లలను అని దివ్య సంస్కారాన్ని స్వీకరిస్తున్నారు. అవిత్రాత్మ దేవుడిని వైపు మీరు చేసినప్పుడు మీరు దేవుని శక్తిని మరొకసారి పొందుతున్నారు. జ్ఞానం, తెలివి, విశ్వాసం, దైవ భయం ఇంకా ఈ యొక్క దేవుని యొక్క వరములను ఈ బిడ్డలు పొందుతున్నారు. మన కంటికి చూసినానికి అనిపించదు, మానవ మేధస్సుతో ఆలోచిస్తే అర్థం కావు, కానీ దేవునికి ఎవరైతే తను తాను పూర్తిగా సమర్పించుకుంటారో, దేవుని నమ్ముతారో, అటువంటి వారికి దేవుని కృప వెన్నంటి ఉంటుంది, నడిపిస్తుంది అని వాక్యం చెప్తుంది. కావున ఇక్కడ పెద్దలు మీరు చాలా ముందే దివ్య సంప్రసాదం స్వీకరించారు, భద్రమైన స్వీకరించారు. ఆ యొక్క దివ్య భాగంలో మనం కాపాడుకోగలగాలి. మనం ఎప్పుడు ఉంచుకోవాలంటే దేవుని ఇష్ట ప్రకారం జీవించాలి. ఈరోజు ఈ బిడ్డ కోసం ప్రార్థించాలి. మీరు దేవుని జీవించి ప్రాణ రోజు రేపు మంచి భవిష్యత్తును కలిగి వాళ్ళగా ఉండడం అనుగ్రహించడం ప్రార్థించుకున్నాము. ఇక్కడ చేయని మీ అందరికీ మీ తలంపులను అనే విచారణ ఈ సంఘం మాత్రం కూడా ప్రభు తన కొరతలో నడిపించి కాచకాపాలని పరిశుభ్రమైన పూజారంలో ప్రార్థించుకుంటాము. పితా పుత్ర పరిశుభ్రాత్మన తీసుకుని పిల్లలు ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాను. భద్రమైన అధ్యాయం తీసుకుని పిల్లలు ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అందరి చేతులు జోడించాలి. పవిత్రమైన సంఘం ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇదివరకే జ్ఞానస్నానం పొంది ఉన్నాము. ఈ జ్ఞాన బిడ్డలు క్రీస్తు పవిత్రాత్మ శక్తిని మీ నొసట మీద ఆయన సెలవు కొరకు స్వీకరించబోతున్నారు. ఆయన బాధలను మరణమునకు ఉత్తానములకు లోకమందు సాక్షులై ఉండవలేము. మీ జీవిత విధానం క్రీస్తు మంచితనం ఎల్లమేళ ప్రతిబింబమైన క్రీస్తు తన జ్ఞాన శరీరము దైవ ప్రజలకు క్రీస్తు వేర్వేరు వరములను దయచేయించున్నారు. వాటిని పవిత్రాత్మయే ప్రేరణయందు క్రీస్తవును నిర్మించుటకు ప్రతి ఒక్కరికి పంచిపెట్టుచున్నారు. అందువలన శ్రీ సభ యందు సజీవ సభ్యులుగా ఉండండి. క్రీస్తు సేవ చేయటం కానీ సేవింపబడటకు రాలేదని గుర్తించి పవిత్రాత్మ నాయకత్వం క్రీస్తు వలె మీరును సర్వ మానవ సేవలు నిమగ్నమై ఉండండి. మీరు ఇప్పుడు పవిత్రాత్మ పొందుటకు ముందు జ్ఞాన స్నానం దినమున మీరు చేసిన లేక మీ పేరు క్రీస్తవులో ఏకమై మీ తల్లిదండ్రులు జ్ఞానతలు చేసిన విశ్వాస ప్రమాణాలను నూతన పరుస్తున్నారు. పీఠాధిపతి ప్రతినిధులైన బికాని జనరల్ ఫాదర్ గారు ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాము. ఈ గడియలో మనం చేసిన
జ్ఞానస్నాన వాగ్దానము నూతనీకరించుకుంటున్నాము. ప్రియమైన బిడ్డలారా, మీరు పిశాచుని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పెద్దయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నారా? అతని ఏకపుత్రుడును మన నాలుగైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసిస్తున్నారా? పెంతెకొస్తు దినమున అపోస్తులపై వేలు చేసి వచ్చిన వారు ఈనాడు ధృవీకరణ అభ్యంత దేవతలుగా మనం ద్వారా మీ బంధింపబడనున్న ఏరిన వారు జీవన ప్రధాన పవిత్రాత్మను విశ్వసిస్తున్నారా? పరిశుద్ధ కథోలిక సభను పునీతుల బాంధవ్యము పాపముల మన్నింపును శరీర ఉత్థానమును నిత్య జీవము విశ్వసిస్తున్నారా? క్రీస్తు నాది ఇదే మన విశ్వాసము, ఇదే క్రీస్తవ విశ్వాసము. ఈ విశ్వాసము ప్రకటించే మన గొప్పతనము. ఆమేన్.
పవిత్రాత్మను స్వీకరించుము. సమాధానం కోసం కాక వరుణ్ రాజ్ పవిత్రాత్మను స్వీకరించుము. ఆమె సమాధానం కోసం కాక ఉదయ్ కుమార్ పవిత్రాత్మను స్వీకరించుము. స్వీకరించిన అభ్యర్థులు పరిశుభ్ర
వారి తల్లిదండ్రులు అర్పణ ఇచ్చినట్లయితే వారు కూడా సిద్ధంగా ఉండండి, అర్పణ ఇచ్చేవారు కూడా సిద్ధంగా ఉండండి, అర్పణ ఇచ్చే వారు కూడా సిద్ధంగా ఉండండి. Thank you.
ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ సేవకుల ప్రార్థనలను దయతో ఆలోచించండి. వీరు అధికమధికముగా నీ కుమారుని పోలి జీవించుచు క్రమక్రమముగా అనేక సాక్షులుగా రూపొందుతురుగా. క్రీస్తు రక్షణ బలి కలముగా వారికి ప్రసాదించబడిన పవిత్రాత్మతో వారు సంతోష చిత్తులు అవుతురుగా. మా ప్రభు క్రీస్తు ద్వారా అందరి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగా.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నాడు. అప్పము అందుకొని కృతజ్ఞతా వందనము చెప్పి రుంచి శిష్యులకు ఇట్లనేది, మీరందరూ దీన్ని తీసుకొని భుజించుము, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
నూతనంగా స్వీకరించబోతున్నటువంటి ఈ పవిత్ర సాంఘ్యం దివ్య సంస్కారం దివ్య సత్సాహం ఈ యొక్క గడియలో మన యొక్క ప్రధాన యాజకులు మీకు అర్చన ఫాదర్ క్యాండిల్ వెలిగించి అక్కడ మొదట అభ్యర్థికి అందిస్తారు. వారికి ముందుగా భాస్కర్ భాస్కర్ సార్ మొదటి రావాలి, అలాగే సరోజ మేడం కూడా మొదటి రావాలి. ఆడపిల్లల వైపు దివ్య సంస్కారాన్ని స్వీకరిస్తున్న ఇరువురు కూడా, అలాగే గీతా మేడం తర్వాత సిస్టర్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మొదట ఈ యొక్క క్యాండిల్ వెలిగించిన తర్వాత మన యొక్క అర్జున్ ఫాదర్ మొదట ఉన్న అభ్యర్థికి అందజేస్తారు. అందరం కలిసి భక్తి శ్రద్ధలతో మన రక్షకుడు ఒక యేసు చేసిన పరలోక ప్రార్థనను భక్తితో చెల్లించుతాము. పరలోకమంతట మా తండ్రి, నీ నామం పరిశుద్ధమగునా, మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదించు. మీ దయా కృపలను పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుదము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని మీ అపోస్తలతో వచ్చిన ప్రభు యేసు మా పాపమును నిలిపిపక మీ శ్రీసభ విశ్వాసం తీసుకుము. మీ చిత్త ప్రకారం మాకు శాంతిని సమాధానము ఐక్యమును అనుగ్రహము. యుగ యుగములు జీవించు పరిపాలించడు వారా ప్రభు, మీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. ఒకరికొకరు సమాధానం తెలుసుకుందాము.
ఇదిగో సర్వేశ్వరుని దివ్య కుడిపిల్ల, ఇదిగో లోక పాపములను పరిపూర్ణించే విష్ణు ప్రభు, ఈ గొర్రె పిల్ల విందు పిలువబడిన వారు రక్తములు మన నిత్య జీవన కాపాడు నూతనంగా స్వీకరిస్తున్న వ్యక్తులు ముందుకు రండి. తర్వాత గురువు మన యొక్క కార్యం ఫాదర్ గారు ఈ బిడ్డలకి దివ్య సంస్కారం దివ్య సంస్కారాన్ని అందిస్తారు.
ప్రజల కోసం ప్రార్థన చేయండి, నూతనంగా దేశం స్వీకరించిన వారి కోసం ప్రార్థన చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం అనేది అందరూ స్వీకరించండి. పౌనంగా నూతన దివ్య సంస్థ స్వీకరించిన పిల్లలు ప్రార్థన చేసుకోండి. ఆ పిల్లల కోసం కూడా ప్రార్థన చేయండి. Thank you.
ప్రత్యేక విధంగా మీకు వెళ్ళారు. ఈ ఘనమైన దివ్య సంస్కారాలు మనకు అందించడానికి మనకు మధ్య వచ్చినటువంటి మన యొక్క కడప మేత్రాసన వికార్ జనరల్ ఫాదర్ తలాలి బాలరాజ్ ఫాదర్ గారు అడిగిన వెంటనే మన మీద ప్రేమతో మన బిడ్డలకు ఈ దివ్య సంస్కారాలను ఇచ్చినందుకు ప్రత్యేక వ్యక్తిగా తప్పని ఉన్నా చిన్నపాటి మన యొక్క గురువులకు మనము సన్మానం చేయటము ఎంతో ఆనందదాయకము. కాబట్టి ప్రత్యేకంగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి సార్, పూపులెడ్డి సార్ త్వరగా రావాలని, జగన్మోహన్ రెడ్డి సార్, పూపులెడ్డి సార్ ఈ మూడు రోజులు కూడా వారు సహకరిస్తున్నారు.
అలాగే మన యొక్క సంఘం నుండి కూడా చాలామంది సహకరించారు. ముఖ్యంగా గీతమ్మ, సరోజమే, మొన్నవసమైన తర్వాత పార్వతి నారాయణ, మేరీ నారాయణ సార్, అలాగే టీచర్స్ ఎస్ సాహి సాహిన, తర్వాత టీ కరుణ, తర్వాత శోభా రాణి మేడం, వ్యక్తిగత కూడా ఎందుకంటే గట్టిగా లేకపోతే ఏదో చెప్పాలని కాదు, కానీ నేను చేసి తక్కువే వీళ్ళే పిల్లల దగ్గర నుండి పాప సంకీర్తనం కానీ అలాగే దివ్య సంస్కారం దివ్య సంతసాదం కానీ భద్రమైన అభ్యాసం కానీ వీటి గురించి పూర్తిగా వారికి వివరించి వారి దగ్గర నుండి ఒక్కొక్కరికి పేరు పేరున దగ్గర నుండి వారిని సిద్ధం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతుంది. వీటికి అక్కడ కూడా అలాగే గ్రామాల నుంచి 150 మంది వచ్చినారని చెప్పారు. అందరు దాదాపు 150 మంది పిల్లలు ఉన్నారు. ఉపదేశకులు జే బాలయ్య సార్, అలాగే విజయరావు సార్, పెద్దశెట్టిపల్లి నుంచి ఏసన్న సార్, ఇద్దరనగర్ నుంచి సుదర్శన్, అమృత నగర్ నుంచి దేవదాసు, మాలపాడు నుంచి బాలస్వామి, అయ్యవారిపల్లి నుంచి రంగనాయకులు, రాజుపాలెం నుంచి చిన్నప్ప, ఎదురు నుంచి అంతయ్య, చాపాడు నుంచి అర్లప్ప, అన్నవారిపల్లి నుంచి జాన్పేటలు, తిత్తిరెడ్డిపల్లి నుంచి ప్రసాద్, అలాగే ఉదయ్, సత్యాపురం నుంచి ఒక్కొక్కరు దాదాపు పిల్లల దగ్గర ఉండి వారిని తీసుకురావడం కానీ ఈ 3 రోజులు మనతో సహకరించిన గట్టిగా తప్పులు కూడా. అలాగే తల్లిదండ్రులు మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే మీరు పిల్లలు పట్టిందే మేమేం చేయాలి. ఇంతమంది ఉంది కూడా దాదాపు అన్ని అవసరాలు ఎక్కువగా ఈ 3 రోజులు కూడా శ్రమించి కొంతమంది నిద్రలేదు. నేను కొద్దిగా ఏదైనా కానీ పిల్లల కోసం అంటే కొద్ది కఠినంగానే ఉంటాను, ఇవ్వకపోయినా కొద్దిగా మొండిగానే కూడా ఉంటాను. వాళ్ళకి ఇచ్చేంతవరకు వాళ్ళకు వచ్చేంతవరకు కొంతమంది నర్పించవచ్చు తప్పుగా అనుకోండి, కేవలము ఆ బిడ్డల కోసం మాత్రమే. ఎందుకంటే ఏదైనా జరగాలి అంటే లేకపోతే ఏదైనా కావాలన్నప్పుడు కఠినంగా కూడా అడిగిండవచ్చు. కాబట్టి మంచి మనసుతో అందరూ కూడా ఈ భక్తుల కార్యాన్ని చేసినందుకు మీ అందరి పేరుతో కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా. కొంతమంది స్పాన్సర్స్ కూడా ముందుకు వచ్చినారు. గీతమ్మ జాన్మూడీ సార్ భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రేమ్ అండ్ బాలరాజ్ ఈరోజు ఈ యొక్క టిఫిన్ ఏర్పాటు చేసిన అందరికీ కూడా ఏర్పాటు చేసినారు. ఓపుల్ రెడ్డి సార్ మీల్స్ ఏర్పాటు చేసినారు. కొన్నపాటి విజయ దేవదాసమ్మ 2000 రూపాయలు ఇచ్చినారు. ఏ థామస్ రెడ్డి 2000 రూపాయలు ఇచ్చినారు. గంటం సింహరాజ్ సార్ 2000 రూపాయలు ఇచ్చినారు. మామిడి మరియమ్మ 2000 రూపాయలు ఇచ్చినారు. బన్నీ 1000 రూపాయలు ఇచ్చినారు. తర్వాత మొన్నా మేడం పిల్లలకి వేయింట్లు సంబంధించిన థింగ్స్ వాళ్ళు తెచ్చి ఉన్నారు. అలాగే ప్రతిమా రాజన్న వారి కుటుంబం 1000 రూపాయలు ఇచ్చినారు. స్పాన్సర్ అందరూ కూడా గట్టిగా తప్పకుండా ధన్యవాదాలు. అలాగే మన యొక్క యువకులు కూడా అంటే ఎక్కువగా వీళ్ళే పనిచేస్తారని చెప్పాలి. ఉదయ్ కానీ, అలాగే మన ప్రశాంత్ కానీ, తర్వాత ప్రవీణ్ కానీ, తర్వాత నోయల్ కానీ కొన్ని పర్యాలు ఏ సమయంలో అడిగినా రాత్రి అనక పడవలనక వర్షం ఉన్నా ఈ సమయంలో కూడా అన్ని ఏర్పాట్లకు సహకరించిన వీరికి కూడా గట్టిగా తప్పకుండా ధన్యవాదాలు. ఇన్ని చేసి కూడా భోజన సదుపాయము ఉండే వసతి సరిగా లేకపోతే కష్టం. సిస్టర్ ఆ భోజన సదుపాయం కానీ అలాగే అక్కడ వసతి కానీ అక్కడ పనిచేసే వారు సహకరించినందుకు సిస్టర్ తరపున వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు.
అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. అన్ని కూడా ఎందుకంటే 3 రోజులు వర్షం పడింది, అన్ని కష్టంగానే ఉన్నాయి. బయటకు వస్తాం, వర్షం వస్తే మళ్ళీ లోపలికి పడతాం. అలా ఉన్నా కూడా పిల్లలకి ఎక్కడ కూడా లోటు చేయలేదు. అన్ని ఏర్పాట్లు అన్ని కూడా చక్కగా నెరవేర్చినందుకు మన సుపీరియర్ సిస్టర్ అలాగే హెచ్ఎన్ డయానా సిస్టర్ అలాగే లూప్ రాజ్ సిస్టర్కు ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పోయిన అందరికీ ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే మీ మంచి మనస్సు చాలా గొప్పది. ఎందుకంటే మామూలుగా అయితే ఏదో గురువులు వచ్చినప్పుడు కూడా వాళ్ళే అన్నారు, 10 మంది, 30 మంది, 40 మంది ఉంటారనుకున్నాము, ఇది వచ్చి 150 మంది ఉన్నారు. కానీ అంతమంది నేను కూడా అనుకోలేదు. పిల్లలకు కూడా ఎక్కువ మంది ఉన్నారు, టీచర్లకు నేను కూడా ఒక 20 మంది పైనే ఉన్నాను. అందరు కూడా చక్కగా సహకరించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు అందరికి తెలుపుతున్నాను. మన యొక్క కోయర్ మాస్టర్, కోయర్ గ్రూపు పేరు పేరున అందరికీ చెప్తున్నాను. ముఖ్యంగా ప్రభాకర్ సార్, మేరమ్మ భారతి, తర్వాత మన యొక్క నూతన నేర్చుకున్నటువంటి ఉదయ్ కూడా మన యొక్క కమిటీ కొత్తగా తయారవుతున్నాడు, తర్వాత క్యాష్ సుబ్బయ్య, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన యొక్క గురువులు మనం ఉద్దేశించి మన యొక్క తల్లిదండ్రులు ఉద్దేశించి 2 మాటలు చెప్తారు, తర్వాత కొన్ని ప్రైజులు మాత్రమే పిల్లలకు ఫాస్ట్గా ఇచ్చేస్తాను. ప్రియమైన సపోర్టింగ్ సపోర్ట్లారా, ఈరోజు ఈ మధ్య ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంటర్ సెంటర్గా అది పీఠాధిపతిగా ప్రతినిధిగా ఈరోజు వచ్చి మీకు పూజలు సమర్పించి కొంతమంది చిన్నారి బాలబాలికలు సంస్థానం భద్రమైన రంగంలో ఈ విద్య సంస్థానంలో చాలా సంతోషంగా ఉంది. మరి మీ ఇచ్చిన